యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు. 11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శాశ్వత కళ్యాణం, మొక్కులు, సుదర్శన హోమం లాంటి కార్యక్రమాలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల్లో గురువారం అందరూ దేవుళ్లను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 28వ తేదీన శేషవాహన సేవ, 29వ తేదీన అంశవాహన సేవ నిర్వహిస్తారు. వాహన సేవలు సాయంత్రం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అతి కీలక ఘట్టం స్వామివారి కళ్యాణం మార్చి 4వ తేదీ ఉదయం 10 గంటలకు బాలాలయంలో నిర్వహిస్తారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుగా సమీపంలోని ఉన్నత పాఠశాల మైదానంలో అదే రోజు సాయంత్రం 8 గంటలకు మరోసారి కళ్యాణోత్సవం జరుపుతారు. మార్చి 5వ తేదీన రథోత్సవం ప్రారంభమవుతుంది. 6వ తేదీన మహా పూర్ణాహుతి చక్రతీర్థ స్నానఘట్టాన్ని నిర్వహిస్తారు. 7వ తేదీన జరిగే అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవ సంరంభం ముగియనుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్య బ్రహ్మోత్సవాలు మనకి ఇవాళ మొదలైంది. ఈరోజు పూజతో ఇక్కడ మనకి ఈ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయింది. 4th దివ్య కళ్యాణం ఉంటుంది. ఎప్పుడులాగానే పైన మనకి కళ్యాణము, తర్వాత సాయంకాలం కింద జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో కళ్యాణం ఉంటుంది. తర్వాత అన్ని విధమైన ఏర్పాట్లు కూడా చేశాము. ఇక్కడ ఆలయం లోపల ఈయో గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో మనం కోఆర్డినేట్ చేసి, ఆర్టీసీ అయితే ఏమి, హెల్త్ వాళ్ళు అయితే ఏమి, పోలీస్ వాళ్ళు అయితే ఏమి, అందరితో కోఆర్డినేట్ చేసుకొని భక్తులకి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరినీ కోరేది ఏంటంటే వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు స్వస్తివాచనంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో
దేవాలయ అర్చక స్వాములు, పారాయణదారులు, స్థానాచార్య, ఇతర సిబ్బంది అందరూ కూడా పాల్గొని స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సహకరిస్తున్నారు. అదేవిధంగా వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని అనుగ్రహం పొందాలని కోరుతున్నాను. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతోనూ, పుష్పాల అలంకరణతోనూ అలంకరించి స్వామివారి కైంకర్యానికి అవసరమైన పూజా సామాగ్రి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తూ ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవములు ఈరోజు నుంచి ప్రారంభమైనాయి. ఈరోజు స్వస్తివాచనంతో ప్రారంభమై మరి 3, 4, 5 ఎదుర్కోళ్ళు కళ్యాణము రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి స్వామివారి సేవలో కళ్యాణ మహోత్సవం అనేది 4వ తారీఖు ఉదయం పూట 11:30 స్వామివారి దగ్గర ఇక్కడ బాలాలయంలో జరుపుతూ రాత్రి 9 గంటలకు స్వామివారి జడ్పి స్కూల్లో ఆ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 5వ తారీఖు రథోత్సవ కార్యక్రమం అనేది రాత్రిపూట 7 గంటలకు ఇక్కడ స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుపుతూ మరి స్వామివారి తిరువేది శ్రీ ప్రచార రథంగా మరి జడ్పి స్కూల్ నుంచి ప్రారంభమై మన గుళ్ళపల్లి, యారిపల్లి వరకు కూడా ఊరేగింపుగా తిరువేది జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ముక్కోటి దేవతలందరూ ఈ ఆవాహన అవుతుంది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఏ ఒక్కరోజైనా కానీ భక్తులు వచ్చినట్టయితే స్వామివారి సేవలో పునీతులై వాళ్లకు అనేక పుణ్యం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి మరి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో స్వామివారి ఆశీస్సులు తీసుకోగలనని చెప్పి కోరుతున్నాం. భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు అత్యంత వైభవంగా జరిపేటువంటి ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం చాలా విశేషమైంది. ఈ ఉత్సవానికి గాను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి సన్నిధానాన్ని అత్యంత వైభవంగా పుష్పాలంకార సేవలతో అలంకరించి ఉన్నారు. స్వామివారికి ప్రాతకాల సుప్రభాతం మొదలు మధ్యాహ్న కాలం వరకు జరిగేటువంటి విశేషములైనటువంటి కైంకర్యములన్నీ జరుపుతూ ఈ బ్రహ్మోత్సవానికి గాను భగవద్ అనుజ్ఞను పొందడానికి, భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి స్వస్తి వాచనాన్ని, పుణ్యాహ వాచనాన్ని వేద పండితులు, ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, మిగతా పరివారమంతా కూడా విశేషంగా ప్రారంభించినారు. ఈ ఉత్సవం తిరిగి సాయంకాలం అంకురారోపణతో ప్రారంభమగును. ఈ ఉత్సవం యొక్క విశేషం ఏమిటంటే అంకురారోపణ మొదలుకొని అపభృతం వరకు ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొని భగవంతుడి యొక్క బ్రహ్మోత్సవాన్ని సేవించుకుంటారో వాళ్ళకి ఇహలోకంలో కావలసినటువంటి కోరికలన్నీ నెరవేరి భగవద్ అనుగ్రహాన్ని పొంది వారి యొక్క వంశము తరింతునని ఈ బ్రహ్మోత్సవంలో పాంచరాత్ర ఆగమము, శ్రీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారంగా చెప్పబడింది కనుక మీరందరూ పాల్గొని భగవద్ అనుగ్రహాన్ని పొందగలరు. సందుకుల రాఘవాచార్యులు, స్థానాచార్యులు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, ఓం స్వస్తి.